Hi friends, welcome to my YouTube channel Tech Shiva in Telugu. So, perayithe marchipokunri. So, ee video lo nenaithe Amazon Prime membership account ni etla cancel cheskovali ante renewal kaakamunde meer etla cancel cheskovali ani nenu chuvisthanu. So, chaala mandi em chestarante free membership aithe untundi kada Amazon Prime membership. So, daan theesukoni untaru. So, 30 rojulu ayipothundi ante oka 2 rojulu 3 rojulu munde ayipothundananga meeru daanni etla cancel cheskovali ante paisalu charge kaakunda etla cancel cheskunandi chuvisthanu. Atle kontha mandi em chestarante 1 month 2 months use chesi tarvata వాళ్ళకి నచ్చకపోతే దాన్ని రెన్యువల్ కాకుండా ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలనేది కూడా చూస్తుంటారు కాబట్టి సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో చాలా మంది కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అడుగుతున్నారు ఇది కూడా చేయమని వీడియో. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలో నేను నా మొబైల్లోకి వెళ్ళి చూపిస్తాను. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పని అయితే కొట్టండి. దానివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నా మొబైల్లోకి వెళ్ళి మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా మొబైల్ స్క్రీన్ పైన అయితే ఉన్నాను. అమెజాన్ యాప్ని అయితే ఓపెన్ చేసి పెట్టాను. సో ఇందులో మీరు చూసుకోవచ్చు అమెజాన్ .in ప్రైమ్ అంటే ఇది ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉందన్నమాట నా అకౌంట్కి. సో ఏ జీమెయిల్ ఐడితో మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని తీసుకున్నారు సో ఆ జీమెయిల్ ఐడితో మళ్ళీ దీంట్లో లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మీకు ఇక్కడ యాప్లో లెఫ్ట్ సైడ్లో పైన గీతలు ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేస్తే కింద యువర్ అకౌంట్ అనేది కదా సో దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మేనేజ్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, తర్వాత మెంబర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఉంది. సో మేనేజ్ ప్రైమ్ మెంబర్షిప్ రెండు దాంట్లపైన దేనిపైన కొట్టచ్చు అనమాట. కొడితే మనకి ఈ పేజ్ అనేది వస్తుంది. సో ఈ పేజ్లో మన బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూపిస్తుంది. సో చూపించిన తర్వాత కిందికి వస్తే మీది ఎప్పుడు రెన్యువల్ అవుతుంది, నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు నవంబర్ 30, 2020లో మీది అంటే ఎండ్ అవుతుంది, అంటే ఇంకా 2-3 రోజులు ఉన్నాగా ఎండ్ అవుతుంది. సో దాన్ని మనకు పేమెంట్ పోకుండా అంటే ఆటోమేటిక్గా పేమెంట్ ఛార్జ్ కాకుండా ఉండాలంటే కిందికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఎండ్ మెంబర్షిప్ అండ్ బెనిఫిట్స్ అని కొట్టాలి. సో కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది అనమాట మీకు ఏమేమి మెంబర్షిప్ ఎండ్ అయితే ఏమేమి మీకు రావనేది చూపిస్తుంది. సో మీరు వీటన్నిటికీ ఓకే అనుకుంటే సో కింద వచ్చేసి కంటిన్యూ టు క్యాన్సిల్ అంటే మీరు ఫ్రీగా తీసుకున్నట్టయితే 30 రోజులకి తీసుకున్నట్టయితే సో మీరు ఈజీగా క్యాన్సిల్ అయితే కొట్టేయండి మీకు నచ్చకపోతే. సో ఇట్లా మనము ప్రైమ్ మెంబర్షిప్ని అయితే ఎండ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత డబ్బులు పెట్టి కొన్నారు, 1-2 నెలలు అయింది కానీ మీరు అమెజాన్ ప్రైమ్ అకౌంట్ని ఏం చూడలేదు, మూవీస్ చూడలేదు, లేకపోతే ఏమి ఆర్డర్ చేయలేదు, సో అంటే ఏం ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయలేదు, మీరు ఏది బెనిఫిట్స్ ఉండలేదంటే మీకు రిఫండ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో దానైతే మీరు చెక్ చేసుకోండి. సో ఇట్లా మనము అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలనేది. సో దీంట్లో రిఫండ్ పాలసీ ఎట్లుంటుంది అంటే ఒకవేళ మీకు ఈ నెలల అంటే రెన్యువల్ అయ్యింది అంటే లాస్ట్ మంత్లో మీకు రెన్యువల్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నారు కానీ చేసుకోలేదు, సో రెన్యువల్ అయిపోయింది అట్లే 20 రోజులు అయిపోయింది, దాని తర్వాత కూడా మీరు ప్రైమ్ వీడియో తర్వాత ప్రైమ్ మ్యూజిక్ ఇట్లాంటి ఏవి యూజ్ చేయలేదు అంటే వీళ్ళ సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోలేదు, అమెజాన్ అకౌంట్ నుంచి కూడా మీరు ఏం ప్రోడక్ట్స్ ఫ్రీగా పొందలేదు, సో ఈ నెలలో ఏం పొందలేదు కాబట్టి రెన్యువల్ అయిన తర్వాత కూడా, సో మీరు అట్లాంటప్పుడు ఏంటంటే ఈ రిఫండ్ వచ్చే అవకాశం అయితే మీకుంటుంది అనమాట. రిఫండ్ కావాలి అని క్వశ్చన్ చేసే అవకాశం మీకుంటుంది. ఒకవేళ వాళ్ళు రిఫండ్ ఇవ్వకపోతే మీరు అమెజాన్ కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు అడగొచ్చు అనమాట, ఇట్లా మాది ప్రైమ్ మెంబర్షిప్ అనుకోకుండా రెన్యువల్ అయిపోయింది, సో మేము ఈ నెల కూడా మేము ఏమి ఇంకా ప్రైమ్ సంబంధించిన మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ తర్వాత ఫ్రీ డెలివరీ కానీ ఎట్లాంటి సర్వీసెస్ మేము పొందలేదు కాబట్టి తీసుకోలేదు కాబట్టి మాకు రిఫండ్ కావాలి, ఎంత ఛార్జెస్ కట్టాయి అంత ఛార్జెస్ రిఫండ్ కావాలి అనేది మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు రిఫండ్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా మనము అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అకౌంట్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి. అట్లే మంచి మంచి డీల్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, సో మీరు నా టెలిగ్రామ్ ఛానల్స్ తో జాయిన్ కావచ్చు. టీఎస్టీ డీల్స్ అని ఉంటుంది, నా ఫోటో కూడా అక్కడ ఉంటుంది, సో దాంట్లో జాయిన్ కండి. ఎవ్రీడే నేను మంచి మంచి డీల్స్ అయితే ప్రోడక్ట్ డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాను ప్రతిరోజు. సో మీకు నా వీడియో నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా చేయండి, అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట పని అయితే గట్టిగా గుద్దుంది. థ్యాంక్ యూ అండ్ జై.